వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు జిమ్కి వెళ్తున్నారా? అయినా సరే బరువు పెరగట్లేదా? ఈ ఒక్క డైట్ తీసుకున్నారంటే మీరు 100% మజిల్ బిల్డింగ్ అవుతుందని మేడం మనకి చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలామంది జిమ్కి వెళ్తుంటారు వెయిట్ గెయిన్ కోసం అని చెప్పి, బట్ అంటే అక్కడ ప్రోటీన్ ఫుడ్స్ అనేది ఎన్నో రకాల ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటారు. బట్ మీరు సింపుల్గా మన అంటే మనకు రెగ్యులర్గా అవైలబుల్ ఉండే ఐటమ్స్తో మంచి ప్రోటీన్ ఫుడ్తో పాటు మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, దాని గురించి ఒకసారి మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బేసికల్ ఏంటండి, ఈ మధ్యకాలంలో పిల్లలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు మజిల్ బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే అందరు లాస్ అవుతున్నారు వెయిట్, ఏదో ఒక డైట్ ఫాలో అవుతుంటారు వెయిట్ లాస్ అవుతుంటారు, కానీ మజిల్ టైట్ అవ్వదు వాళ్ళకి. మజిల్ టైట్ అవ్వదు ఫస్ట్, మజిల్ టైట్నెస్ పక్కన పెట్టండి. ఏదో రకరకాల డైట్ ఫాలో అయిపోయి ఫేస్ అంతా పాడైపోతుంటుంది, హెయిర్ ఫాల్స్ అని రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సో నేనేమంటానంటే డైట్ అనేది మనకి న్యాచురల్గా మనం వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ కొబ్బరి బొండంలో కానీ పచ్చి కొబ్బరిని కానీ వాడడం వల్ల డెఫినెట్గా చెప్తున్నాను కదా, మనకి చాలా వరకు మజిల్ టైట్ అవుతుంది అండ్ హెల్దీగా న్యూట్రిషియస్గా ఉంటాము. ఇప్పుడు నేను చేసే జ్యూస్ ఏదైతే ఉందండి, నేను చేసేది జ్యూస్ మ్యాంగో. ఇప్పుడు మనకు సీజన్ సమ్మర్ కాబట్టి మ్యాంగో అవైలబుల్గా ఉంటుంది. మ్యాంగో వల్ల మంచి వెయిట్ పుట్టానండి. అని కానీ మ్యాంగోని ఏ టైంలో తీసుకుంటే ఎలా తీసుకుంటే మనం వెయిట్ పుట్టాన్ అవుతాము? చాలామంది అండి ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఎంతమంది అయితే అడుగుతారో దానికి మించిన వాళ్ళు వెయిట్ పుటాన్ అవ్వడానికి, మేము బరువు తగ్గడం అనేది పెద్ద సమస్య అని కాదు, బరువు అనేది లైట్గా లిమిట్గా టైంకి తింటూ ఉంటే తొందరగా పడుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది లాస్ అవుతాం. కానీ వెయిట్ పుటాన్, ఆ పుటాన్ అనే సమస్య అనేది ఎంత తింటుంటారంటే వాళ్ళు నట్స్ తింటుంటారు, బనానాస్ తింటుంటారు, మిల్క్ తాగుతుంటారు, కానీ వెయిట్ పుటాన్ అవ్వరు. వెయిట్ పుటాన్ అవ్వట్లేదు మనం, ఇది ఒక పెద్ద సమస్యలాగా ఏమింది. నా ఏజ్ చూస్తే నేను నా ఏజ్ కంటే నేను చూడడానికి నా బోన్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి, నేను కూడా చాలా సన్నగా ఉంటున్నాను. సో నేను ఈవెన్తో దీనికోసం జిమ్ కూడా వెళ్తున్నాను. జిమ్కి వెళ్ళినా కూడా నేను అసలు అక్కడ చేస్తున్న వర్కౌట్స్ కానీ నా మజిల్ బిల్డ్ అవ్వట్లేదు, దీనికి ఏంటి మ్యామ్ స్ట్రెంథనింగ్ ఫుడ్ అని అంటుంటారు. నేను ప్రతి ఒక్కరికండి సీజనల్ ఫ్రూట్, ఇప్పుడు మనకు మ్యాంగో కాబట్టి మ్యాంగో సీజనల్ ఫ్రూట్గా తీసుకుంటున్నాను. మీకు సీజన్ ఇప్పుడు బనానా ఉంటే బనానా తీసుకోవచ్చు, నెక్స్ట్ సీజన్లో మీకు సపోటా ఉంటే సపోటా తీసుకోవచ్చు. ఇలాంటి హై క్యాలరీస్ ఫుడ్ ఉన్న ఫ్రూట్స్ని మనము ఈ కాంబినేషన్లో జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల తొందరగా మనము డెఫినెట్గా చెప్తాను, నేను చెప్పిన డైట్లో మార్నింగ్ లేచిన వెంటనే మనం కొద్దిగా జీరా వాటర్ కానీ మేథీ వాటర్ కానీ ఏదో ఒకటి ఒక 250 ml వాటర్లో కొద్దిగా జీలకర్ర ఒక పావు స్పూన్ వేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని మనం ఫస్ట్ ఈ వాటర్ తాగండి. ఈ ఒక్క వాటర్ ఎందుకంటే మార్నింగ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నేను ఒకటే చెప్తాను, వెయిట్ పుటాన్ అవ్వాలనుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఫస్ట్ పొద్దున్నే తాగే వాటర్ మీద మనం తినే ఫుడ్ ఒక అవసరమైనది మన ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, కావాల్సింది ఫ్యాట్ని మన బాడీకి అంటే పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది ఈ మార్నింగ్ తాగే వాటర్ వల్ల. సో కాబట్టి పొద్దున్న జీరా వాటర్ కానీ ఉంటే జీరా, లేదంటే జీలకర్ర లేకపోతే ధనియాలు లేకపోతే మెంతులు లేకపోతే వాము, ఏదో ఒకటి ఒక 250 ml వాటర్ వేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం మీకు నచ్చిన ఇడ్లీ కానీ పెసరెట్ కానీ మీకు నచ్చింది తీసుకోండి. దాని తర్వాత కంపల్సరీ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1/2 hour 1 hour తర్వాత ఈ స్మూతీ లాంటివి చేసుకొని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అవి ఏమి ఉన్నాయని ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. సో మనం నేనేమంటానంటే పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి మజిల్ బిల్డింగ్కి చాలా అవసరం అండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి వల్ల స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు ఏమంటారంటే వెయిట్ లాస్ అవుతున్నాం వెయిట్ గెయిన్ అవుతున్నాం అవన్నీ సెకండరీ థింగ్, ఎలాగో డైట్ ఫాలో అవుతున్నాం కాబట్టి వెయిట్ పుటాన్ అవ్వాల్సిన వాళ్ళు పుటాన్ అవుతారు, లాస్ అవ్వాల్సిన వాళ్ళు లాస్ అవుతారు. కానీ స్పెషల్లీ స్కిన్ మీద ఎవరికి కేర్ లేదు. సో సన్నగా ఉండే వాళ్ళు కూడా స్కిన్ చాలా గ్లోగా ఉండాలని కోరుకుంటాం, లా ఉండే వాళ్ళైనా సరే తగ్గుతున్నప్పుడు స్కిన్ గ్లోగా ఉండాలి. ఆ గ్లోనెస్ ఎక్కడ పోతుందంటే బికాజ్ మనం ఏదేదో రకరకాల ఫుడ్లు తీసుకోవడం వల్ల మజిల్ బిల్డ్ అయ్యిందో లేదో సెకండరీ థింగ్, తగ్గామో లేదని సెకండ్, కానీ స్కిన్ చాలా పాడుతుంది. ఆ స్కిన్ని హెల్దీగా ఉంచడానికి అండ్ మనం తింటున్న ఫుడ్ మజిల్కి మన మజిల్ కానీ బాడీ కానీ అక్యుములేట్ చేసుకొని హెల్దీగా ఉండడానికి చాలా యూజ్ అయ్యేది మన పచ్చి కొబ్బరి అనమాట. సో పచ్చి కొబ్బరిని మనం ఇలాగా మనం తీసేసుకుంటాం అనమాట. పచ్చి కొబ్బరి చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి వెయిట్ పుటాన్ అయ్యే ప్రాసెస్లో పచ్చి కొబ్బరిని రెగ్యులర్గా ఒక హాఫ్ కొబ్బరి చుప్పన తినమంటా ఉంటాను డైలీ. చాలా వరకు నేనండి రకరకాల ఒకేసారి కాకుండా కొద్ది మార్నింగ్ కొద్దిగా ఆఫ్టర్నూన్ కొద్దిగా సాయంత్రం కొద్దిగా అలా పెడతాను. ఒక 1 week డైట్లో మ్యాక్సిమం నేను కొబ్బరి పుటాన్ అయ్యే వాళ్ళకి పెడతాను, కానీ ఇప్పుడు ఈ స్మూతీలో కూడా మనం కొబ్బరి వాడుతున్నాం. సో కాబట్టి మనం మ్యాక్సిమం ఏం చేస్తున్నాం, కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటాం. అండ్ స్పెషల్లీ డేట్స్, మనం ఖర్జూరం కూడా వేసుకోమంటాను మన లైన్ డేట్స్ కానీ నార్మల్ డైట్స్ కానీ, డేట్స్ మంచిగా దొరికితే మాత్రం డేట్స్ వేసుకొని డెఫినెట్గా అండి మంచిది, ఇది ఐరన్ డెఫిషియన్సీ కాను మనకు న్యూట్రిషన్ పరంగా కూడా చాలా మంచిది. అండ్ నేనేం చేస్తానంటే ఫోర్ ఆల్మండ్స్, 4 pistachios, ఒక 1 spoon సన్ఫ్లవర్ సీడ్స్ని నానబెట్టి మిక్సీ పెట్టేశాను. ఇలా మిల్క్ లాగా మనం బాదం వేస్తాం కాబట్టి బాదం వల్ల ఇలా మిల్క్ లాగా అవుతుంది అనమాట. ఈ బాదము పిస్తా
మా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఏవైనా సరే అవి ఒక స్పూను, 4 బాదం 4 పిస్తా తీసుకోండి, గట్టిగా మిక్సీ పట్టేసి ఆ పల్ప్ అంతా పిండేసి ఇలా మిల్క్ లాగా అవుతుంది. ఈ మిల్క్ని కూడా మనం వేసేస్తున్నాం అనమాట. ఓకే, సో అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సీజనల్గా ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం నేను మ్యాంగో వాడతాను. మ్యాంగో చాలా మంచిదండి. నేను సీజనల్ చేంజెస్ సీజనల్ కాబట్టి సమ్మర్ అందరం ఇష్టపడి తింటాం మ్యాంగోస్. చాలామంది మ్యాంగోస్ తింటున్నాం, వెయిట్ పుట్టాను అయిపోతారు. మంచి క్యాలరీ ఫుడ్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మ్యాంగో తింటే నెక్స్ట్ ఒక మీల్ కింద కన్సిడర్ చేస్తాను నేనైతే. సో నెక్స్ట్ ఏం మీల్ తినద్దంట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. వెయిట్ పుట్టాన్ అయ్యే వాళ్ళు డైలీ 2 మ్యాంగోస్ తినండి మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొంతమందికి మ్యాంగోస్ తినడం వల్ల ఓవర్ హీట్ అవుతుంది మేడం, మ్యాంగోస్ తినాలా లేదని అడుగుతుంటారు. ఓవర్ హీట్ ఏం కాదండి, సమ్మర్ కదా, కొద్దిగా మనం దాంతోపాటు వాటర్ కూడా రెగ్యులర్గా మంచిగా 3.5-4 లీటర్స్ వరకు వాటర్ తాగామనుకోండి, ఎలాంటి హీట్ అవ్వదు మన బాడీకి. కొంతమంది బాడీలో వాతం ఉన్న వాళ్ళ బాడీలో అలాంటి వాళ్ళలో మనకి మ్యాంగోస్ తినడం వల్ల కొంతమంది హీట్ అవుతుంది, చాలా వరకు ఉండదు. కొన్ని కేసెస్ నా దగ్గరకు వచ్చిన కేసెస్లో మేము రెగ్యులర్గా మ్యాంగోస్ తింటుంటాం ఇలా అవుతుంది అంటుంటారు, వాళ్ళు వాటర్ తాకపోవడం వల్ల వస్తుంది. సో మ్యాంగోని మాత్రం మనం మంచిగా ఒక 1/2 మ్యాంగోని కానీ 1 మ్యాంగోని కానీ మంచిగా ఇలాగా పీసెస్లా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా 1 మ్యాంగోని కానీ 1/2 మ్యాంగోని కానీ వేసేసుకోండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామండి, కొద్దిగా పచ్చి కొబ్బరి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎనీ ఫ్రూట్, మీరు బనానా ఫ్రూట్ తింటూ బనానా స్మూతీ చేసుకుంటున్నారా పచ్చి కొబ్బరి వేయాలి, లేదు మీరు సపోటా స్మూతీ చేసుకుంటున్నారా. మన సపోటా, బనానా అండ్ మ్యాంగో అనేది వెయిట్ పుట్టాన్ అవ్వడానికి, మజిల్ బిల్డ్ అవ్వడానికి ఒక బెస్ట్ న్యాచురల్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది మన మ్యాంగో అండి. సో దాంతోపాటు పచ్చి కొబ్బరి కూడా మనం యూజ్ చేయడం వల్ల డైజెషన్ మంచిగా ఉంటుంది, మజిల్ బిల్డ్ అవ్వడం. కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్, కాంబినేషన్ అండి ఒకటే అంటాను. మ్యాంగో మనం తింటూనే ఉన్నాం పుటాన్ అవ్వట్లేదు మేడం అంటే మ్యాంగోతో పాటు కొద్దిగా మనకు పచ్చి కొబ్బరి వేయాలి, దాంతోపాటు డేట్స్ వేయాలి, దాంతోపాటు ఆల్మండ్స్, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ని పాలలాగా చేసి వేస్తే చాలా మంచిది, లేదంటే అవి ఉన్నా కూడా వేసేసేయచ్చు. ఇలాగా మనం స్మూతీ చేసేసుకుందాం ఇప్పుడు. ఇలా చేసాం కదా, ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెళ్తుంది పచ్చి కొబ్బరి సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో ఇదే కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిది టేస్ట్ కోసం అండి, టేస్ట్ లేకుండా ఎవరు తాగలేం కదా. ఇవి ఎలాగో టేస్ట్ వస్తాయి, ఇంకొద్దిగా మంచిగా టేస్టీగా ఉంటుంది. అందరూ ఏమవుతుందంటే ఐస్ క్రీమ్స్ తింటే పుటాన్ అవుతారు కదా, ఇవి చాక్లెట్స్ తింటే పుటాన్, అవి టెంపరీ పుటానే. కానీ పచ్చి కొబ్బరి కొబ్బరి నీళ్ళు, మ్యాంగో, కొద్ది పిస్తా, కొద్ది బాదం, కొద్ది వాటర్ మిలన్ సీడ్స్, కొద్ది ఖర్జూరం వేసుకొని చేసుకుంటే చాలా స్వీట్గా మంచిగా అనిపిస్తుంది. న్యాచురల్ ఫ్రూట్ డైలీ జిమ్కి వెళ్ళడానికి ముందైనా పర్లేదు, జిమ్ వచ్చిన రావడానికి తర్వాత అయినా పర్లేదు, రెగ్యులర్గా ఒక తాగండి. చాలామంది ఎగ్స్ తింటుంటారు, నాన్ వెజ్ తింటుంటారు. కొంతమంది మనము వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్లో ఇది తీసుకొని, రాజగిరి సీడ్స్ అని దొరుకుతాయండి, తోటకూర విత్తనాలు దొరుకుతాయి, మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట తోటకూర విత్తనాలు. కొన్ని కొన్ని ప్లేసెస్లో దాన్ని రాజగిరి సీడ్స్ అంటారు, అమ్రాన్ సీడ్స్ అంటారు. మనకు చాలా వెబ్సైట్ మన ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ సీడ్స్. అవి తెప్పించేసి మిక్సీ పట్టేసుకొని దాంతో చపాతి చేసుకొని, దాంతోపాటు మన సోయాబీన్ కానీ లేదంటే మనం ఇట్లా మన ఇదే శనగలు కానీ వీటిలా నింపి తెప్పించుకొని నానబెట్టుకొని మన కూరలాగా చేసుకొని మంచిగా ఈ చపాతీతో పాటు తినడం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చపాతీస్ తినడం, మంచిగా స్మూతీస్ చేసుకొని తినడం, చేసుకోవడం వల్ల హై ప్రోటీన్ స్మూత్, మన హై ప్రోటీన్ డైట్స్ అంట లేదంటే ప్రోటీన్ షేక్స్ అంట తాగే వాళ్ళు దయచేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ తీసుకుంటే చాలా మంచిది. గైడెన్స్ లేకుండా తీసుకోవడం వల్ల లేనిపోయి హెల్త్ కాంప్లికేషన్స్ చాలా వస్తుంటాయి. కాబట్టి న్యాచురల్గా అయితే మాత్రం రాజగిరి సీడ్స్, దాంతోపాటు కొద్ది ఘీ వేసుకొని చపాతి చేసుకోవడము, దాంతోపాటు ఈ కర్రీస్ తినడము, దాంతోపాటు ఈ స్మూతీస్ చేసుకుని తింటే చాలా మంచిది. ఓకే, మంచిగా ఇలా స్మూత్ అయిపోయింది కదా, దీన్నే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఐస్ క్రీమ్ లాగా కూడా వాడమంటా అంటాను. సో ఇలాగ మంచిగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్మూతీ లాగా ప్రిపేర్ చేసేసుకొని కొబ్బరి ఉంటుంది, కుల్ఫీ లాగా ఉంటుంది దీన్ని ఐస్ క్రీమ్ లాగా. నేను లాస్ట్ సమ్మర్లో ఇలాగే సేమ్ ఎగ్జాక్ట్ దీన్ని ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఎలా ఇవ్వాలో అనిపించింది. ఎందుకంటే పిల్లలు కూడా చాలామంది అండి వీక్ అయిపోవడము, సరిగా పుటాన్ కాకపోవడము, మజిల్ బిల్డ్ లేదు, ఏదైనా తగిలిందనుకోని ఆ గాయం తగ్గడానికి ఒక 3 నెలలు పడుతుంది పిల్లలకి. సో అలా ఇమ్యూనిటీ పవర్ కూడా లేదు వాళ్ళకి. ఇమ్యూనిటీ పవర్ మంచిగా బిల్డ్ అవ్వాలంటే వాళ్ళకి టేస్టీ ఫుడ్ ఇవ్వాలి. ఆ టేస్టీ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ మ్యాంగో పెడితే తినరు వాళ్ళు, అంటే కొద్ది కొబ్బరి, కొద్ది నట్స్ వేసి ఇస్తే ఏం వేసాం కూడా తెలియదు వాళ్ళు. మంచిగా తాగుతారు, హెల్దీగా ఉంటారు. దీన్నే మనం ఫ్రిజర్లో పెట్టేసుకొని మంచి ఐస్ క్రీమ్ లగ్గూడ్ చేసుకొని తింటే చాలా మంచిది అనమాట. సూపర్ మేడం, చూసారు కదా మ్యాంగో కోకోనట్ స్మూతీ మజిల్ బిల్డింగ్తో పాటు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా 100% మీకు అవకాశం ఉందని మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.